అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామంటే కాదు కాదు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి బీజేపీ నాయకుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు రాజ్యసభ సాక్షిగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓట్లాడడానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు పరమ భక్తుడని చెప్పుకుంటూ ఉంటాడు. ఉపవాసాలు ఉండి రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నానని చెప్పి రామాలయాన్ని ప్రారంభోత్సవం కూడా చేశాడు. అలాంటి వీరభక్తుడు వెంకటేశ్వర స్వామి పాదాల మీద ఒట్టేసి ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఇస్తాను, నన్ను నమ్మండి, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసని చెప్పాడు నరేంద్ర మోడీ. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు మనకి ప్రత్యేక తరగతి హోదాకి మొండి చేయి చూపించడం అనేది జరిగింది. ఆ తర్వాత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అమరావతికి శంకుస్థాపన చేశాడు, రాజధానికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు పల్లవిని అందుకొని రాజధాని లేని రాష్ట్రంలాగా ఈ రాష్ట్ర ప్రజలు కుమిలిపోతూ ఉంటే కనీస బాధ్యత లేనటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో యువత భవిత అంధకార బంధనం అయిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ఈ రోజున ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నిరసన దీక్షల్ని చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పకుండా ఏ పార్టీకి ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో బాబు గెలిచినా, లేకపోతే పవన్ గెలిచినా, జగన్ గెలిచినా, అందరూ నా వాళ్ళే అని విర్రవిగుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, నరేంద్ర మోడీ కాదు, వీళ్ళిద్దరూ మాకు అవసరం లేదని ప్రజలు ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ప్రత్యేక తరగతి హోదా కోసం పోరాడే దాంట్లో భాగస్వాములు కావాలి. సిపిఐ ప్రారంభం నుంచి ఈనాటి వరకు ఈ ఉద్యమంలో అత్యంత కీలక భూమికని పోషిస్తూ హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్ పోరాటాల్లో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశించేటప్పుడు అక్కడ నేలను ముద్దాడి ప్రజాస్వామ్య విలువలని కాపాడతానని ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, ఆనాటి పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా తొంగలో తొక్కాడో గత 10 సంవత్సరాలుగా మనం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలుపరచడంలో తాత్సారం చేస్తున్నటువంటి ఆయన వైఖరిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మన పొరుగున ఉన్నటువంటి రామాయపట్నం మేజర్ పోర్టుని నిర్మించడానికి అడ్డం పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే దానికి ప్రధాన కారణం అన్నది విషయాన్ని కూడా నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి ఇస్తానన్నటువంటి నిధులను ఇవ్వకుండా మోసం చేసినటువంటి వైఖరిని కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మనకి మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి దానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు పలుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.